గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, 20 వరకు ఆస్తుల నమోదు, గడువు పొడిగింపు, జిహెచ్ఎంసి చట్ట సవరణకు ముసాయిదా ఆమోదం, ఇక శాశ్వతంగా మహిళలకు 50% రిజర్వేషన్లు, డివిజన్లలో రిజర్వేషన్లు యథాతథం, తెలంగాణ మంత్రిమండలి నిర్ణయాలు, ఆస్తి నమోదు చేయించుకున్న సీఎం, ప్రతి పౌరుడి ఆస్తులపై హక్కు భద్రత కల్పిస్తామన్న కేసీఆర్. స్పష్టత వచ్చాక గ్రూప్ వన్ ప్రకటన, ఇప్పటివరకు 30,723 పోస్టుల భర్తీ, ఉమ్మడి సిలబస్కు ఆమోదం రావాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి వ్యాఖ్యలు. కట్టేద్దాం కొట్టేద్దాం, క్రమబద్ధీకరణపై కబ్జాదారుల కన్నా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు. ఆంధ్రజ్యోతి, ఔటర్ చుట్టూ హంగామా, రింగు రోడ్డుకు ఇరువైపులా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు కూడా, ప్రయాణికుల కోసం హెచ్ఎండిఏ కసరత్తు. సెకండ్ వేవ్ తీవ్రత తక్కువే, ఐరోపా దేశాల్లో కేసులు పెరిగినా తక్కువగానే మరణాల రేటు, యూకేలో మార్చి ఏప్రిల్తో పోలిస్తే కేసుల సంఖ్య చాలా ఎక్కువ, మరణాల సంఖ్య అత్యల్పం. మన దేశంలో అదే పరిస్థితి, కరోనాపై పెరిగిన అవగాహన, చికిత్సపై వైద్యుల స్పష్టత, బయటపడే దిశగా ప్రపంచం భయపడొద్దంటున్న వైద్య నిపుణులు. క్వారంటైన్ కేంద్రాలు ఖాళీ, తెలంగాణలో అమీర్పేట మినహా రాష్ట్రంలో దాదాపుగా నిల్, గాంధీలో భారీగా తగ్గిపోయిన కరోనా రోగులు, కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి, వైరస్ సోకినా ఇళ్లకే పరిమితం అవుతున్న జనం, ప్రభుత్వ ఆసుపత్రులకు పోటెత్తున్న ఇతర రోగులు. గ్రామాల్లోనే సేకరణ, రాష్ట్ర వ్యాప్తంగా 6,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొక్క సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయించాలి, రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణకు అంగీకారం, రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. అన్నీ గెలుస్తాం, ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ఎస్దే, దుబ్బాకలో సుజాతకు మంచి మెజార్టీ వస్తుంది, జిహెచ్ఎంసీలో 100కు పైగా డివిజన్లు గెలుస్తాం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం మనదే, ప్రజలకు భారం అనుకుంటే ఎల్ఆర్ఎస్ రుసుము మరింత తగ్గించడానికి అభ్యంతరం లేదు, రాష్ట్రంలో పనికిమాలిన విపక్షాలు ఉన్నాయి, ప్రతి అంశంపైన రాద్ధాంతం చేస్తున్నాయంటూ కేసీఆర్ వ్యాఖ్యలు. దసరాకు ముందే అంతర్రాష్ట్ర బస్సులు, ఒప్పందం దిశగా 2 ఆర్టీసీల అడుగులు. నమస్తే తెలంగాణ. మక్క రైతులపై కేంద్రం పిడుగు, జిహెచ్ఎంసీ చట్టానికి సవరణ, రిజిస్ట్రేషన్ చట్టంలో స్వల్ప మార్పులు, నారా చట్టానికి సవరణ. 90 లక్షల టన్నులు ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం, విధి విధానాలు దాల్చిన తెలంగాణ పౌర సరఫరాల సంస్థ. 2 నెలల్లోపే దర్యాప్తు, ఏపీఎస్లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, బాధితురాలు వాంగ్మూలం కీలకం. అత్యాచారం కేసులపై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు. నవతెలంగాణ, కార్పొరేట్లకు దాసోహం, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మరో నిర్ణయం, నాడు పర్యావరణ అనుమతుల కోసం నిబంధన, నేడు బాధ్యత నిధిని రద్దు చేసిన మోడీ సర్కారు. బ్యాంకులకు కార్పొరేట్ల ముప్పు, 37.72 లక్షల కోట్ల మేర అప్పులు, పొంచి ఉన్న ప్రమాదం. జిహెచ్ఎంసీలో మహిళలకు 50% ప్రాతినిధ్యం, చట్ట సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. సూర్య, ఆస్తుల ఆన్లైన్కు మరో 10 రోజుల గడువు, మొక్కజొన్న వద్దేవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. మన్ కీ బాత్ కోసం సలహాలు ఇవ్వండి, ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగం, ప్రతి కుటుంబం పిల్లలకు చిన్న కథలు చెప్పాలంటూ వ్యాఖ్య. టీటీడీ నూతన యువక జవహర్ రెడ్డి. ఆంధ్రప్రభ, సత్వర విచారణ, కఠిన శిక్షలు, మహిళలపై నేరాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, అదనపు సిబ్బంది నియమించాలి, నిర్దిష్ట గడువులోగా కేసుల విచారణ పూర్తి కావాలి, సుప్రీం జడ్జి నేరుగా కేసులను పర్యవేక్షించాలి, కఠిన శిక్షలు అమలైతేనే నిర్ణయం, పరిశీలకుల సూచనలు. ఇక 2 నెలల్లోపే రేపు కేసుల్లో విచారణ పూర్తి కావాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. ఐఏఎస్లకు రోల్ మోడల్ జవహర్ రెడ్డి, పాలనా వ్యవస్థకి ఆదర్శనీయ. మోడీకి జై, ప్రధానిపై 69.3% మహిళల నమ్మకం, మోడీ ప్రభుత్వంపై అపార విశ్వాసం, పలు విభాగాలపై సీఓటర్ సర్వే. ఇవి ఈరోజు ప్రత్యేకించి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో, ఆహ్లాదం వైపు అడుగు, పర్యాటక కేంద్రాల్లో పెరుగుతున్న సందడి, సెప్టెంబర్లో 30% నమోదు, లైంగిక దాడుల్లో ఎఫ్ఐఆర్ తప్పనిసరి, దర్యాప్తు 2 నెలల్లో పూర్తి, మరణ వాంగ్మూలాలకు అధిక ప్రాధాన్యం, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు. ఇక 10 అబ్బాయిలకే ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్లో టాప్ 10 ర్యాంకుల కైవసం, మొదటి 5 లక్షలు, ఐఐటీ ఇంజనీరింగ్లో సాయినాథ్కు ప్రథమ స్థానం, వ్యవసాయంలో చైతన్య సింధుకు మొదటి ర్యాంక్. ఏపీలో సంఘ్ కార్యకలాపాలను విస్తృతం చేయాలి, మరిన్న రంగాలకు విస్తరించాలి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు. జిల్లాకు క్యాంపు కార్యాలయం, అలాంటి స్వేచ్ఛ ఉంది, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. శ్రీశైలంపైనే ఒత్తిడి, అత్యధిక ప్రాజెక్టులకు కేటాయింపులు లేవు, కేంద్ర నివేదికలో వెల్లడి. ఆంధ్రజ్యోతి, అగ్రవర్ణ పేదకు అందని కోట, దేశమంతా అందుతున్న రిజర్వేషన్లు ఏపీలో ఈడబ్ల్యూఎస్కు మొండి చేయి. టీచర్ల బదిలీలకు ఒకే, 8 ఏళ్ళు ఉపాధ్యాయులకు, 5 ఏళ్ళున్న హెచ్ఎంలకు తప్పనిసరి, 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న అర్హులే, సీఎం సంతకం త్వరలో ఉత్తర్వులోని అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. రేపటితో అమరావతి ఉద్యమానికి 300 రోజులు కావుతుంది, ఇవాళ 299వ రోజు ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు అమరావతి జేఏసీ, ఇటు మహిళా జేఏసీ, దళిత జేఏసీ కానీ, ఓవరాల్గా జేఏసీ నేతలు, అట్లనే రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలిపించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈరోజు ఉదయం చూసాం తిరుపతిలో ర్యాలీకి అనుమతి లేదంటూ అక్కడ అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇట్లా అమరావతిలో కూడా ఈరోజు గ్రామాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకసారి మనం వెనకేళ్ళు చూస్తే 300 రోజుల క్రితం 299వ రోజు ఇవాళ అమరావతి ఆంధ్రుల రాజధాని,
దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ ప్రాంతాన్ని ఒక సమాధి చేసి ఎడారి చేసి అక్కడ రాజధాని లేదు, మూడు రాజధానులు అంటూ అక్కడ శాసన రాజధాని ఉంటుందని నమ్మబలికే ప్రయత్నం చేసి రాజధానిని మార్చే ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా అక్కడ ప్రజలందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలిపి తిరుగుబాటు చేశారో తెలుసు మనకి. ప్రత్యేకించి మహిళలు ఏ విధంగా ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపారో నడుపుతున్నారో కూడా మనందరికీ తెలుసు. దాని ఫలితంగానే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలను ఆశ్రయించారు, దాని మీద స్టేలు కొనసాగుతున్నాయి, మనం చూస్తున్నాం పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది, విభజన తర్వాత అనేక ఇబ్బందులుంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల కాలంలో ఈ పరిపాలనలో తన లోపభూయిష్టమైనటువంటి విధానాలతోటి ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నాం మనం చూస్తున్నాం. దాదాపుగా నెలకు ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప సాధారణంగా బండి నడవనటువంటి ఒక పరిస్థితి. కొత్త కొత్త ప్రాజెక్టులు కాదు, బండి నడవాలంటే మామూలుగా ప్రభుత్వం నడవాలంటే దాదాపుగా యావరేజ్ మీద నెలకి 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అదే సమయంలో 2 లక్షల కోట్ల సంపద అక్కడ పోగుపడితే దాన్ని విధ్వంసం చేసి ధ్వంసం చేసిన పరిస్థితి కూడా చూసాం. అమరావతిలో నిర్మించాలంటే 1 లక్ష కోట్లు కావాలి, 1 లక్ష కోట్లు మా దగ్గర లేవు కాబట్టి మేము వేరే చోటకి వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చెప్పారు. కానీ అమరావతిలో ఇటుక పెట్టకుండా ఉన్న ఇటుకల్ని కూల్చేస్తేనే నెలకి 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా, అమరావతి వల్ల మేమేదో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేటువంటి మాట వాస్తవం కాదనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. కొత్తగా నిర్మాణాలు ఏం చేయొద్దు, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వద్దు, 1 లక్ష కోట్లు ఇద్దు ఏమొద్దు, అమరావతిని రాజధానిగా ఉంచండి, అందరికీ సముద్రంలో ఉంటుంది, కాలక్రమంలో పరిస్థితులు సదమణిన తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత ఒక రకంగా ఏ విధంగా ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయో దాన్ని బట్టి అభివృద్ధి చేయండి అని చెప్పి కూడా రైతులు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా అదే మాట చెప్పినాయి, కరోనా టైంలో ఒకసారిగా ఎక్కడి నుంచో 1 లక్ష కోట్లు తీసుకొచ్చి అమరావతిలో పెట్టమని కూడా ఎవరు అడగల. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఆ ప్రాంతంలో ఉండకూడదు అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో దాన్ని మార్చారు, మార్చే ప్రయత్నం చేస్తున్నారనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. ప్రత్యేకించి మహిళకి డెఫినెట్గా ఒక వందనం చెప్పాల్సినటువంటి ఇది, వీర నారి నీకు వందనం అనే మనం అనుకోవాల్సిన పరిస్థితి ఇవాళ మహిళల ఉద్యమం. ప్రపంచంలో చాలా ఉద్యమాలు చూసాం, ప్రత్యేకించి మహిళలు ముందుండి ఈ విధంగా 300 రోజుల పాటు ఉద్యమం సాగించడం అనేది మామూలు విషయం కాదు. TV5 కూడా మహిళలందరికీ ప్రత్యేక రైతులకి అందరికీ మహిళలకు ప్రత్యేకంగా వందనం చేస్తూ ఉంది. ఈ అంశాల మీద మాట్లాడదాం మనతోటి రాయపాటి శైలజ గారు, జేఏసీ నేత లైవ్లో ఉన్నారు, అట్లనే మల్లీశ్వరి గారు రైతు లైవ్లో ఉన్నారు, అట్లనే శిరీష్ గారు జేఏసీ నేత ఆమె కూడా రైతు, వాళ్ళు లైవ్లో ఉన్నారు. ముందుగా శైలజ గారితో మాట్లాడదాం. శైలజ గారు, 300 రోజులు రేపటికి చేరుకోబోతా ఉంది, ఇందా ప్రస్తావించాను దాదాపు 52,000 కోట్లతోటి పనులు శ్రీకారం చుట్టితే అందులో 42,000 కోట్ల పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి, అనేక ప్రాజెక్టులు వంతెనలు రోడ్ల నిర్మాణం అవన్నీ కూడా సరే సెక్రటరేట్ అంటారా, మిగతా అంశాలన్నీ కూడా మనకు తెలుసు అక్కడి నుంచే పరిపాలన సాగింది, అసెంబ్లీ అక్కడే జరిగింది, ఇప్పుడు కూడా అసెంబ్లీ అక్కడే జరుగుతుంది. ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత దాన్ని విధ్వంసం చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది 16 నెలలుగా. ముందుండి పోరాడుతున్నారు మహిళలు, ఎటువంటి ఆత్మస్థైర్యం మహిళలు ఈ విధంగా ముందు నడుపుతా ఉంది? శైలజ గారు నమస్తే అండి. ఏదైతే ఎక్కడ కూడా మనం చూసినా ఒక ఇంటిని చక్క పెట్టుకోవాలన్నా ఒక కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలన్నా ఒక మహిళే ముందుంటుంది, ఎందుకంటే అది నాది తనది అనుకుంది కాబట్టి మహిళలు ఎప్పుడు ఆ బాధ్యత భుజాన్ని వేసుకుంటారు. కానీ ఈ రోజు రాజధాని వచ్చేసరికి ఏ రోజు అయితే మరి గత ప్రభుత్వం అడిగినప్పుడు మన రాష్ట్రం అంటే మనం ఆంధ్రులం కాబట్టి మనం పుట్టి పెరిగిన రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రానికి ఏదో చేయాలనే ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఒక రాజధాని అక్కడ నిర్మించాలి, దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి వాళ్ళు రాష్ట్రం కోసం మన కోసం అందరి కోసం కూడా మరి వాళ్ళు ముందుకొచ్చి తరతరాలుగా వచ్చిన ఆస్తి గాని వారసత్వం వచ్చింది అంతా కూడా అడగగానే ప్రభుత్వం అడగగానే ఒక మనిషికి కాదు ప్రభుత్వం అడగగానే ఇచ్చారు. అలాంటివి మరి ఈ రోజు ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఆస్తి కానీ ఆ ప్రభుత్వానికి ఇచ్చిన భూమి రాష్ట్రానికి ఇచ్చారో మనందరి మేలు కోసం ఇచ్చారో దాన్ని ఈ రోజు ప్రభుత్వం ఇలా చేస్తుంటే కూడా వాళ్ళు చూస్తూ ఊరుకోలేకపోయారు. ఎందుకంటే ఆ రోజు భూమి ఇచ్చిన మొదటిగా వ్యక్తి కూడా ఒక మహిళే, ఏదైతే ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఇచ్చిన కాను ఒక మహిళ ఇచ్చారు ఆ రోజు. మరి అలాంటిది ఈ రోజు ఈ ఒక ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడి నుంచి మార్చేస్తున్నాము అని చెప్పినప్పుడు మరి తప్పకుండా ఆ బాధ్యత ఏదైతే మహిళ తీసుకుందో అది నిజంగా చాలా గొప్పదండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం పోరాడట్లేదు, మన అందరి కోసం పోరాడుతున్నారు, రాష్ట్రం కోసం పోరాడుతున్నారు, 5 కోట్ల మంది ఆంధ్రాల కోసం పోరాడుతున్నారు కాబట్టి మనది అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు ముందుకొచ్చి ఆ బాధ్యత అది చాలా పెద్ద బాధ్యత అండి. నిజంగా ఇన్ని రోజులు ఈ ఉద్యమం సాగిందంటే
అక్కడ ఉన్న మహిళలు 29,000 ఆ రైతుల్లో వాళ్ళైతే మహిళలు ఉన్నారు, ఆ గ్రామాలకు చెందిన వాళ్ళు, వాళ్ళు ఆ భుజాన మోసుకొని ఆ బాధ్యతను ఇన్ని రోజులు నడిపించారు కాబట్టి ఉద్యమం కూడా నిజంగా ఎంతో శాంతియుతంగా గాని జరుగుతూ వచ్చింది ఇన్ని రోజులుగా. మరి నిజంగా అది వాళ్ళ గొప్పతనం. నిజంగా వాళ్ళు కనుక ఏదైతే మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఒక పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారో లేకపోతే ఆడవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు అంటే చాలా తప్పండి. ఎందుకంటే నిజంగా కనుక వాళ్ళు మరి స్వార్థం కోసం చేసినట్టయితే ఈ 300 రోజులుగా అక్కడ కూర్చోవాల్సిన పని లేదండి. ఏదైతే మిగతా రైతుల్లాగా మరి ఇప్పుడు గన్నవరం ఆ సిచ్యువేషన్ చూసాం, ఎయిర్పోర్ట్ కి ఇచ్చిన భూముల్లో వాళ్ళందరూ కూడా కోర్టుకెక్కే పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి మా ల్యాండ్ కి, మీరు మా చెప్పిన కాంట్రాక్ట్ ఫెయిల్ అయ్యారు కాబట్టి మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి మా ల్యాండ్ కి 4 రెట్లో 2 రెట్లో రేట్ వేసి అని వాళ్ళు అడిగారు. కానీ వీళ్ళు అడగలేదు, అది తేడా. అక్కడ ఏదైతే వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళ స్వార్థం కోసం వ్యాపారం కోసం అని ఆ తేడాని ప్రజలందరూ కూడా గమనించి వీళ్ళు ఈ రోజు నిజంగా మరి కాంపెన్సేషన్ కోరితే చాలా వస్తుందండి. వీళ్ళు ఇప్పుడున్న ప్లాట్లు వెళ్ళవు కంటే కూడా చాలా వస్తుంది. మరి అది తీసుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉద్యమం చేయాల్సిన పని లేదు. మరి 300 రోజులుగా అక్కడే కూర్చొని ఎన్ని ఐ మీన్ మెంటల్ గా కూడా ఫిజికల్ గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పుకోలేని బాధలు బయటికి. అయినా కూడా మరి అవన్నీ లోపల పెట్టుకొని ఇంకా ఉద్యమాన్ని నడిపిస్తున్నారంటే అది మన కోసం. మీరు అన్నట్లుగా ఎక్కడా కూడా ఇంతవరకు మాకు అన్యాయం చేశారు కాబట్టి ఇంత నష్టపరిహారం ఇవ్వమనే మాట రాలేదు. కేవలం అమరావతిలో రాజధానిని కొనసాగించండి అనే ఒక మాట తప్ప ఇంకో మాట రావటం లేదు. నిందానే ప్రస్తావించాను, 100 కోట్లు అవుతాయి అనుకున్నప్పుడు కూడా జేఏసీ నేతలే కాదు సాధారణ రైతులు మహిళలు కూడా మాట్లాడారు, మాకు 100 కోట్లతో ఏం చేయాల్సిన అవసరం లేదయ్యా, ఇక్కడ రాజధానిని కొనసాగించు, గతంలో అసెంబ్లీ సెక్రటరియేటు లేదా అవన్నీ ఉన్నాయి కదా, హైకోర్టు నడుస్తూ ఉంది, అట్లనే నడిపించు, నీకున్నటువంటి వసతిని బట్టి నీకున్నటువంటి మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి క్రమంగా డెవలప్ చేసుకోండి, మేమేం కాదనట్లేదు, బట్ ఇక్కడే రాజధాని ఆ మాట తప్ప ఇంకెక్కడా కూడా మీరు అన్నట్టుగా స్వార్థం అనే మాట ఎక్కడ అసలు ప్రస్తావనకే రాని పరిస్థితులు అండి. శైలజ గారు అవునండి, మరి నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు కూడా కాంపెన్సేషన్ అడగకుండా ఏదైతే మాకు కాంట్రాక్ట్ లో ఉందో మీకు చేతనైనంత వరకు వీలైనంత వరకు ఒక ఫేజ్ లో చేసుకుంటూ వెళ్ళండి అంతే చెప్పారు. తప్పితే మాకు మొత్తం ఇప్పుడే నిర్మించాలి ఈ సంవత్సరంలోనో ఈ 2 సంవత్సరాల్లోనో, ఎందుకంటే అది ఏ ప్రభుత్వానికైనా ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఒకేసారి చేయటం. మనం ఒక ఇల్లు కట్టుకోవటానికే 2-3 ఏళ్ళు పడుతుంది, పర్మిషన్స్ కానీ ఏదైనా అప్రూవల్స్ తెచ్చుకోవటం కానీ. అలాంటిది రాజధాని అంత పెద్ద రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా కట్టాలంటే డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్స్ అందరి దగ్గర నుంచి కూడా. దాన్ని ఉద్దేశం చేసుకునే వాళ్ళు కూడా అసలు పనులు ఆపేయకుండా ఈ సంవత్సరం కాలం కనుక వాళ్ళు పనులు ఆపేయకుండా ఆ ప్రభుత్వం చేసింది వీళ్ళు కనుక కంటిన్యూ చేస్తుంటే డెఫినెట్లీ దట్ హవ్ బీన్ చాలా డిఫరెన్స్ ఉండేదండి. రాష్ట్రం కూడా ఎంతో ముందుకెళ్లేదు, ఎందుకంటే అప్పుడు ఏమీ లేనప్పుడే ఎంతో మంది ఇన్వెస్టర్స్ కానీ మరి ఇన్స్టిట్యూట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ కూడా మరి అక్కడ ఏమీ లేనప్పుడు ఒక నమ్మకంతో వచ్చి పెట్టుబడి పెట్టారు. అలాంటిది ఈ రోజు నువ్వు అక్కడ పూర్తిగా ఆపేస్తే నీ మీద ఏ నమ్మకం ఉందని ఎవరైనా వచ్చి పెడతారు అంటే ఒక ఉద్దేశంతో దాన్ని చంపేయాలని చూస్తున్నావు తప్పితే దాన్ని డెవలప్ చేయాలన్నట్లేదు. నువ్వు ఎంతసేపటికి మళ్ళీ శాసన రాజధాని ఉంది కదా డెవలప్ చేస్తా అన్నప్పుడు మరి 16 మంత్స్గా 17 మంత్స్గా మరి ఆ డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు స్లో బై స్లోగా? మరి ఇప్పుడు ఒక బ్యాలెన్స్ 1,000 కోట్లు 2,000 కట్టి ఆ ఉన్న పనులన్నీ అయిపోతే ఒక రూపు వచ్చేది. ఆ రూపు తీసుకురాకుండా 3 రాజధానులు అనే నిర్ణయంతో నువ్వు అసలు అక్కడ ఏమి చేయకుండా దాన్ని ఒక నిజంగా మీరు అన్నట్టు ఒక ఎడారి లాగో ఏదో దాన్ని మార్చేయటం ఇస్ వెరీ రాంగ్. అంటే మీకు ఒక ఉద్దేశమే లేదు. మరి బడ్జెట్ లో కూడా ఎప్పుడు మీరు సరే కనీసం మీరు 100 కోట్లు అంటున్నారు, 100 కోట్లు పెట్టమని ఎవరు అనట్లేదు. మీరు కనీసం 500, 1,000 కోట్లు, 2 కోట్లు పెట్టి బ్యాలెన్స్ పనులు ఫినిష్ చేయమంటే ఫస్ట్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో పెట్టిన 500 కోట్ల మాట మళ్ళీ 2వ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మాటలో రాలేదండి. ఆ 2వ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కూడా వైజాగ్ కి అలాట్ చేశారు కానీ అమరావతికి అనేది ఏమి అలాట్ చేయలేదు. అంటే అక్కడే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైపోతుంది. ఏదైతే వీళ్ళు మేము డెవలప్ చేస్తాం శాసన రాజధాని పెడితే ఏమొస్తుందండి, అక్కడ ఏమి రాదు. అది ఎక్కడ 30 రోజులు సంవత్సరానికి 30 రోజులు జరిగే సెషన్స్ లో నువ్వు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటాండి. ఇప్పుడే అసెంబ్లీకి రావట్లేదు, మొత్తం క్యాంప్ ఆఫీస్ అంతా ఆయన నివాసంలోనే చేసుకుంటున్నారు. సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీ రావట్లేదు, ఎవరు రావట్లేదు. అలాంటిది మరి మీరు అక్కడ శాసన రాజధాని పడితే ఎలా డెవలప్ అవుద్దని అనుకుంటున్నారు? సో వాళ్ళకి 3 రాజధానులు లేదండి, ఇట్స్ ఓన్లీ 1 సింగిల్ ఎజెండా వాళ్ళది అమర్.
వైజాగ్ ఏ క్యాపిటల్, ఎందుకంటే మీరు మొన్న చూసినా కూడా ఆర్ వికీపీడియాలో వీటన్నీ చూసినా మొత్తం మార్చేశారు. నో వేర్ ఇఫ్ యూ సీ ఇట్ సేస్ అమరావతి ఇస్ ద ఓన్లీ క్యాపిటల్. ఆఖరికి స్కూల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని క్యాపిటల్స్ అనే విధంగా క్వశ్చన్స్ పిల్లల్లో ఇది పెట్టేస్తున్నారంటే మరి చూడాలి వాళ్ళే ఏ ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఓకే సరజ గారు, శిరీష్ గారితో మాట్లాడదాం. శిరీష్ గారు, ఎన్నో ఈ 300 రోజుల ఉద్యమంలో అవమానాలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సరే, లాఠీలు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి, చాలామందిని జైళ్ళకు కూడా పంపించారు, జైళ్ళకి వెళ్ళి వచ్చారు. బట్ ఇటు ఎదురుగా ఉన్నటువంటి కనకదుర్గమ్మకు మొక్కుకుంటున్నారు, పక్కనే ఉన్నటువంటి న్యాయదేవతని నమ్ముకున్నారు, తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అమరావతికిదే జయం కలగాలని కోరుకుంటున్న టైం. ఒక రకంగా ఏదైనా ఒక 300 రోజులు 100 రోజులు అంటే పండగో లేకపోతే ఒక ఫంక్షన్ అనుకుంటాం. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే 300 రోజులుగా సాగుతున్నటువంటి ఒక ఉద్యమం ఇది. ఈ ఉద్యమం ఇంకెన్ని రోజులు కొనసాగించాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఏమో కనీసం ఏమాత్రం కూడా చలనం లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బట్ మొక్కవన్నీ దీక్షతో మీరు చేస్తూ వెళ్తూ ఉన్నారు, ఆత్మస్థైర్యం ఎలా, ఏ విధంగా, ఏ విషయం లేదంటే ఏ శక్తి మిమ్మల్ని ఈ విధంగా నడిపిస్తా ఉంది? శిరీష్ గారు, జయ అమరావతి అండి. చెప్పండి. మేము ఈ ఉద్యమం చేయడానికి ముందుగా మాకున్నటువంటి గుండె ధైర్యం ఏంటంటే మేము చేస్తున్నది న్యాయ పోరాటం, ధర్మం అనేది మా వైపు నుంది. మేము ఏ రాష్ట్ర ప్రయోజనాలకైతే ఆశించి మేము భూమిని ఇచ్చామో అదే రాష్ట్ర ప్రయోజనాలు ఈ రోజు దెబ్బతింటున్నాయి. మేము చేసిన త్యాగం అనేది వృధాగా పోయేలాగుంది. అందుకోసం అని చెప్పి ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఈ లాఠీ దెబ్బలకో వీళ్ళకే పెడుతున్న కేసులకో అరెస్టులకో ఇలాంటి వాటికి వీళ్ళు అంటున్న మాటలకి మానసిక వ్యధకి లోనయ్యి మేము ఉద్యమాన్ని వెనక్కి తీసుకుంటే మేము చేసినటువంటి త్యాగాలు అనేవి విలువ లేకుండా పోతాయి. ఆ రోజు మేము పొలాలు ఇచ్చినప్పుడు బట్టలు పెట్టి మరీ గౌరవించారు మమ్మల్ని. ఆ రోజు అన్నారు అందరూ, ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు అందరూ అన్నారు రాజధాని రైతులకు సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్పి అన్నారు. కానీ ఆ రోజు మేము రాష్ట్రానికి రాజధాని లేకపోతే 75% భూమిని గవర్నమెంట్ కి ఇచ్చి 20% మాత్రమే మాకు వస్తుంది, అది 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. అయినా కానీ మేము వాళ్ళు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే కౌలు ఏదైతే 30,000 ఉందో దానికి అగ్రి అయ్యి మేము ఒప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని ఇచ్చేటువంటి అవకాశం మనకు వచ్చింది, ఇది చరిత్రలో మిగిలిపోద్ది, మా త్యాగాలు అనే చరిత్రలో మిగిలిపోతాయని చెప్పి మేము ఆశించాము. కానీ ఈ రోజు మేము ఎలా మిగిలిపోతున్నామంటే ఈ రాష్ట్రంలో ఒక వీళ్ళు క్రియేట్ చేసే విధానం ఏంటంటే స్వార్థపరులుగా, ఇంకొక మాట ఏంటంటే భూములు ఇచ్చిన రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఇంకోలా మా త్యాగాలు అనేవి వృధాగా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజా ప్రయోజనాలన్నింటినీ మర్చిపోయి కేవలం అమరావతి మీద బురద జల్లడమే పనిగా పెట్టుకొని అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించే పనిగానే పెట్టుకొని ఏదో పదవులు వస్తాయి ఇలాగ అమరావతి రైతులను అవమానిస్తే అమరావతి మీద బురద జల్లితే అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ మేమైతే ఒక్కటే నిర్ణయించుకున్నాం, ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే మనం ఆ రోజు ఆలోచించామో అదే విధంగా ఈ రోజు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు వదిలేశారు. కానీ మేమైతే గుండె ధైర్యంతో న్యాయం అనేది మన వైపు నుంది కాబట్టి వెనకడుగు వేయకుండా మనం ముందుకు లాస్ట్ కి ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో చూసినా ఆఖరికి గెలిసేది న్యాయమే. కొన్నాళ్ళు కష్టాలు ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగే వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నామండి. అలాగే వాళ్ళు అవాస్తవాలను ప్రచారం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కానీ ఉన్న నిజాలు ఏంటనేవి మేము ప్రజలకు తెలియజేసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాము. కాబట్టి మేము ఎవరైతే ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మాకు తెలియకుండా చాలా మంది ప్రభుత్వ వ్యతిరేకము చర్యలు అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఈ ఉద్యమం ఉధృతంగా ముందుకు వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఏ కేసుల కోసమో లాఠీ ఛార్జీల కోసం ఇలాంటి వాటికి భయపడి మేము వెనకడుగేసే ప్రసక్తే లేదు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగే వరకు మా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామండి. శిరీష్ గారు, అక్కడ మీరు చూశారు పరిస్థితులు, మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో ఇప్పటికి కూడా ఇంకా అక్కడక్కడ అంటే ప్రజల వాస్తవాలన్నీ తెలుసుకున్న తర్వాత కొద్దిగా తగ్గినట్టు కనపడినా కూడా ఇప్పటికి కూడా ఒక వర్గ రాజకీయం, అమరావతి అనగానే
కులాల ప్రస్తావన తీసుకురావటం లేదంటే రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళని వేరు చేసే కార్యక్రమం, అట్లనే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ అక్కడ మకాం వేసి కొంతమందిని పోటీగా దీక్షలు చేయించేటువంటి ప్రయత్నము, నిన్న మొన్న చూసాం రెచ్చగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అక్కడైనా మీ శిబిరాల దగ్గరికి వచ్చి చేయటం, ఇట్లా ఆ ప్రాంతంలోనే ఒక చిచ్చు రేపే ప్రయత్నము, లేదంటే రైతుల్లో మహిళల్లో అక్కడ చీలిక తెచ్చే ప్రయత్నం, అది కూడా కులాల పరంగా చాలా పెద్ద ఎత్తున చేశారు, దేనికి కూడా లొంగకుండా నిలబడ్డారు మీరు శిరీష్ గారు. అవును సార్, ఇక్కడ ఏంటంటే స్థానిక ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే గారు ఆవిడ వీళ్ళు ఒక వర్గం అన్ని ముద్ర వేస్తున్నారు. నిజంగా వీళ్ళు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అంటే ఏంటండి, ఎవరికి తెలియదు? ఇది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎస్సీలకి కేటాయించినటువంటి నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండి ఒక వర్గ ముద్ర ఎలా వేస్తారు? అది కేవలం అవాస్తవాలని చెప్పి ప్రజలందరికీ తెలిసిపోతుంది. రెండవది, మూడు రాజధానుల కోసం టెంట్ వేశారు వాళ్ళందరూ. ఒక చిన్న విషయం అండి, వాళ్ళు ఒక రోజు ఎక్కడి నుండో ఏ ఏ ఊర్ల నుండో తీసుకొచ్చారు, మా కనీసం మా నియోజకవర్గం వాళ్ళు కూడా కాదు, మా డిస్టిక్ వాళ్ళు కూడా కాదు. వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మర్చిపోయి మా టెంట్లలోకి వచ్చి ఏంటి ఇది అమరావతి ఉద్యమమా, ఇది మూడు రాజధానులు కాదా అని చెప్పి మమ్మల్ని అడిగి ఆ తర్వాత ఆటో ఎక్కి వెనక్కి వెళ్ళిపోయిన సంఘటన జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడి నుండో తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళకి సరైన అర్థం వచ్చింది శిరీష్ గారు, మీరు అన్నట్టుగా పెయిడ్ ఆర్టిస్ట్ అనే పదానికి సరైన నిర్వచనం వాళ్లే చెప్పారు. వాళ్ళు వేసిన టెంట్, ఇప్పుడు మేము ప్రైవేట్ స్థలాల్లో టెంట్లు వేసుకుంటుంటే వాటి మీద పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు వేసిన టెంట్ మూడు రాజధానులకు మద్దతుగా వేసిన టెంట్, అది ఒక చిన్నది, ఒక 20-30 మంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అది ఎక్కడ ఉంది? సిడిఎక్సెస్ రోడ్ లో సీఎం ఆఫీస్ కి అసెంబ్లీకి వెళ్లే దారిలో హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. దానికైతే పోలీసులు దగ్గరుండి కాపలా కాశారు. మేము న్యాయబద్ధంగా అహింసాయుతంగా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసుకుంటుంటే మా టెంట్లు తీసివేయడానికి ప్రతిరోజు ఇప్పటికీ ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెండవది, ఇక్కడున్న రైతులని ఏవైతే ఉన్నారో వాళ్ళు స్వార్థపరులు అంటున్నారండి. ఆ స్వార్థాన్ని ఆశించే వాళ్ళమైతే మేము నష్టపరిహారం, ఇందాక శైలజ గారు చెప్పినట్లు నష్టపరిహారం తీసుకొని వీళ్ళు అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటారు, అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మేము ఆ విశాఖ వెళ్లి చేసుకుంటాం కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు అసలు విశాఖ రాజధాని కావాలని కర్నూలు కావాలని ఎవరైనా తీసుకొచ్చారా? వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక్కళ్ళు వాళ్ళ పార్టీ తప్ప ఇంకెవరైనా సరే ఈ మూడు రాజధానులు అనే మాటను సమర్థిస్తున్నారా? ఎవరు సమర్థించినప్పుడు వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు అక్కడ మూడు రాజధానులు అనే ప్రస్తావన తీసుకొచ్చారు? మేము నిజంగా అలా స్వార్థం చూసుకునే వాళ్ళమే. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే వాళ్ళు చెప్పిన ప్లేస్ వాళ్ళు చేసుకుంటున్నట్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మేము ఇక్కడ నష్టపరిహారం తీసుకుని అక్కడికి వెళ్ళి చేసుకుంటాము. అంతేగాని 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మా ఫ్లాట్స్ ని తీసుకోవడానికి మేము ఇష్టపడం కదా. అలాగే ఒక వర్గం మాత్రమే ఇక్కడ ఉద్యమం చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఎస్సీ మహిళని, నిన్న జరిగినటువంటి మా జేఎస్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఒక తీర్మానం, ఒక కార్యమ ఉద్యమచారణకి ముందు రోజుల్లో 300 రోజుల తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని ఎలాగైతే ముందుకు తీసుకెళ్లాలో అలాంటి ప్రతిజ్ఞ కూడా అక్కడ వాళ్ళు చేయడం జరిగింది. అలాంటిది వీళ్ళు ఎక్కడో కళ్ళు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాటిని కూడా అవాస్తవాలుగా చిత్రీకరించడం, అసలు ఆ అవాస్తవాలు నిజాలనని చెప్పి పదే పదే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల నిజం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటికైనా నిజాలు, ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు నిజాలు ఏంటనేవి, ప్రజా ప్రయోజనాలు ఏంటనేవి అర్థమైపోతుంది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ఒక సామాజిక వర్గం అనేది కాదు అని తేలిపోయింది. ముంపు ప్రాంతం చేయడానికి చాలా కష్టపడ్డారు మా ఏరియాని. ఇప్పటికి కూడా మొన్నటికి మొన్న గేట్లు ఎత్తకుండా వాటర్ మొత్తం ఇటు వదిలేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది వాటర్ వచ్చేసి, పెద్ద పెద్ద నగరాలన్నీ మునిగిపోయినాయి. మా అమరావతికి ఎక్కడన్నా ఒక్క చుక్క నీరు మిగిలిన 2 గంటల సేపు వర్షం కంటిన్యూస్ గా పడింది. అలాంటి సమయంలో కూడా ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు మిగలలేదు. అది వాళ్ళ కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా కనపడుతుంది. ఎక్కడో లేరు, మాకు కొన్ని 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. ఆయనకు తెలియదా అది నిజమని? కేవలంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు అమరావతి మీద విషం చిమ్ముతున్నారు. అంతే తప్ప వాళ్ళు చెప్తున్న మాటలలో ఒక్కటి కూడా నిజం లేదు. ఇంకొకటి, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈవిడ ఏమి పనులుండవు, ప్రజా ప్రయోజనాల కోసం ఆవిడ వచ్చి పనిచేసినది ఎక్కడా లేదు. ఆవిడ ఒక డాక్టర్, ఇంత కరోనా పరిస్థితులలో ఒక డాక్టర్ అయ్యుండి తన నియోజకవర్గంలో
ఏ రోజైనా సరే కనీసం వారానికి ఒక్క రోజు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. అంతటి బాధ్యత రహితమైనటువంటి ప్రజాప్రతినిధులు మాకు ఉన్నారు. నిజంగా ఈ రోజు మేము ఇలా మీడియా ముందుకు వచ్చి మా కులాలు చెప్పుకొని మాకున్న బాధలు చెప్పుకునేటువంటి దుస్థితి తెచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. ఏదైతే మేము ఎస్సీలు అయి ఉండి ఓట్లేసి గెలిపించి తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టామో అదే ఎస్సీలు ఈ రోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, కనీసం అండి వారం రోజులు అంతకు ముందు ఈ ప్రభుత్వం రాకముందు కంటిన్యూస్ గా వారం రోజులు పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనోపాధి మెరుగుపడింది. ఎలాగంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో బయట వాళ్ళు వచ్చి చేయలేదండి, ఇక్కడున్న వాళ్ళు అక్కడ వర్క్ చేశారు. ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుండి కన్స్ట్రక్షన్ వర్క్ వరకు కానీ ప్రతి ఒక్కరు రైతు కూలీల గురించి చెప్తున్నానండి. నేను ఇప్పుడు ఆ రైతు కూలీల యొక్క జీవనోపాధి మెరుగుపడి వాళ్ళు చాలా హ్యాపీగా బతికారు. కానీ ఈ రోజు వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, వారంలో 3-4 రోజులు పని కూడా లేనటువంటి పరిస్థితి. ఆ 3 రోజులకు కూడా 30-40 కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్లి పని వెతుకోవాల్సిన పరిస్థితిని ఈ రాష్ట్రం ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎవరండి. సురేష్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మీరు అన్నట్టుగా ఇవాళ పత్రికల్లో కూడా ఫోటోలు వచ్చినాయి, మొత్తం ఆ కన్స్ట్రక్షన్ సామాగ్రి మొత్తం కూడా పొదల్లో పడి ఏ విధంగా తుప్పుపట్టిపోతా ఉన్నాయో వాళ్ళ కంపెనీలకు సంబంధించి మల్లేశ్వర్ గారితో మాట్లాడదాం. మల్లేశ్వర్ గారు, 2-3 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. చాలామంది రైతుల త్యాగం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే 299 రోజులు అయింది కాబట్టి ఒకసారి మనం వెనకెళ్ళి మననం చేసుకుంటే రైతులు త్యాగం చేశారా, వాళ్ళ కోసం చేసుకున్నారు కదా, వాళ్ళకి ఏదో లాభం వస్తుంది కదా అని చెప్పని. ఈ సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి ఏమన్నా అంటే, వాళ్ళ దేశంలో 1 ఎకరం ఎక్కడన్నా తీసుకోమనండి, తీసుకోగలుగుతారా? చూస్తున్నాం భూ సమీకరణ కానీ భూసేకరణ అంటే పరిస్థితి ఎట్లా ఉందో. 33,000 ఎకరాలు ఇచ్చారంటే బహుశా ఇక ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లాంటి భూసేకరణ భూ సమీకరణ జరిగే అవకాశం లేదు, జరగబోదు కూడా. కానీ ఒక మంచి అవకాశం రైతుల్ని కూడా భాగస్వాములు చేసేటువంటి ఒక భూసేకరణ భూ సమీకరణ అనేటువంటి ఒక విధానం, కొత్త విధానం తీసుకొచ్చి ఇది కనుక సక్సెస్ అయినట్లయితే బ్రహ్మాండంగా ప్రపంచంలో అనేక దేశాల్లో రాష్ట్రంలో దేశంలో కూడా అనేక చోట్ల ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది, కానీ దాన్ని సమాజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. మల్లేశ్వర్ గారు నమస్కారం అండి. ప్యానెల్ లో ఉన్న శిరీష్ గారికి, శైలజ గారికి కూడా అండి. మేము అదేనండి, మా బాధ ఒక రాష్ట్ర విభజన, తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినప్పుడు కట్టుబట్టలతో మరి ఇక్కడికి పంపించి ఒక లారీకి ఏయో ఒక కొద్దిగా ఫర్నిచర్ వేసి పంపించారు. ఒక ముఖ్యమంత్రి గెలిచి వచ్చి ఇక్కడికి వచ్చి కనీసం కూర్చోడానికి ఒక పరిపాలన బిల్డింగ్ లేదండి, ఒక కుర్చీ లేదు కూర్చోడానికి. మరి ఆయన రోడ్డు మీద నిలబడ్డారు అలాంటి టైంలో మరి వచ్చి అమ్మా భూములు ఇవ్వండి, ఇక్కడ రాజధానిని కడదాము, పక్కన కృష్ణానది ఉంది, మరి ఐదు మీరు త్యాగం చేయాలి, మరి రాష్ట్రాన్ని విడగొట్టి వాళ్ళు అప్పులు పంచారు, మరి మన కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకుందాము, ఎయిర్పోర్ట్కి 1 గంట టైమే పడుతుంది, ఇక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ మరి గుంటూరు నగరాల మధ్యలో రాజధాని ఉంటది అని మీరు భూములు ఇవ్వండి అమ్మా అని అడిగితే అయినా మేము అడగగానే ఇవ్వలేదండి. చాలా ఆలోచించాము, మరి చాలా టైం పట్టింది, ఎప్పుడో తాత ముత్తాతల తరం ఉన్న భూములు ఇవ్వాలంటే ఎవరికైనా బాధే కదండి. అలాగే ఆయన ఇంకోటి కూడా చెప్పారు, 5 కోట్ల ప్రజలకి మీరు త్యాగం చేయాలమ్మా, మీకు మీ పిల్లలకి కూడా ఇక్కడ కంపెనీలు వస్తాయి, వాళ్ళు కూడా అక్కడ ఇక్కడే జాబులు చేసుకోవచ్చు, చదువుకునే పిల్లలకి ఎన్నో కాలేజీలు వస్తాయి, మరి ఇక్కడే వాళ్ళు చదువుకోవచ్చు, బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందమ్మా, ఇక్కడ భూమి కూడా సమాంతరంగా ఉంది, మరి అన్ని 13 జిల్లాలకు కూడా సెంటర్ గా ఉంది, మరి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే మరి ఎక్కడి నుంచైనా ఏ జిల్లా నుంచైనా రాజధానికి వచ్చి ఒక పని చేయాలి అంటే చేయించుకోవాలి అంటే ఎవరైనా పని మీద వస్తే వాళ్ళు రాత్రి అనంతపురం వాళ్ళైనా సరే రాత్రి ఎక్కేసి మార్నింగ్ వచ్చి ఇక్కడ పని చూసుకొని మరి ఈవినింగ్ నైట్ కల్లా వాళ్ళ అనంతపురం వెళ్ళగలుగుతారు, అలాగే శ్రీకాకుళం అయిన వాళ్ళైనా అంతే అన్నప్పుడు చెప్పడం జరిగిందండి. అలాంటి టైంలో మరి 3 పంటలు పండే భూమిని మరి మేము త్యాగమే చేస్తామండి చెప్పాలంటే మరి అందరికీ అర్థం కాలేదు. రాష్ట్ర ప్రజలకి మీకు డబ్బులు వచ్చినాయి వస్తాను వచ్చినాయిగా అని అంటున్నారు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎకరం భూమిని మేము రాజధానికి త్యాగం చేస్తే 25 సెంటు మాకు మాకు ఇస్తామన్నారు, 75 సెంటు మరి ప్రభుత్వానికి ఇచ్చామంటే మేము ఏ వ్యక్తికో ఇవ్వలేదండి, ప్రభుత్వానికి భూమిని ఇచ్చాం. ఆ గత ప్రభుత్వం ఎంతో నమ్మకంగా చెప్పింది ఇలా చేస్తాం ఇలా జరుగుద్దామని చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మరి 75 సెంటు మరి త్యాగమే కదండి విజయ్ గారు, నేను త్యాగం చేసినట్టే ఒక రూపాయి తీసుకోకుండా, మరి మాకు వ్యవసాయమే జీవనాధారం, వేరే పని ఏమి మాకు రాదండి, ఇక్కడ ఎక్కువ వ్యవసాయమేనండి, 75% వ్యవసాయం చేసేవాళ్ళండి, మరి కూలి పనులు చేసుకునే వాళ్ళు అంతా రైతులు, రైతు కూలీలు తప్పితే పెద్దగా చదువులు కూడా లేవండి, ఇటు అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చదువులు అయ్యేలేదు, ఈ జనరేషన్ లో ఏదో పిల్లలు కొంచెం చదువుకున్నారే తప్ప మరి అలాంటి వ్యవసాయం అయిన ఇక్కడ అమరావతి ప్రదేశం మేము భూములు ఇచ్చాము,
మరి గత ప్రభుత్వంలో ఆ 2 సంవత్సరాలు భూములు తీసుకోవడమే సరిపోయిందండి. మరి అందరూ ఇవ్వక కొంతమంది ఇచ్చి కొంతమంది ఆలోచించి బాధ ఉంటది కదండి ఎవరికైనా కూడా. మాకే చెప్తున్నానండి 500 సంవత్సరం నుంచి ఉంది మాకు భూమి, తరతరాలుగా వచ్చింది. ఆ భూమిని వాళ్ళు త్యాగం చేస్తాం, ఇక మాకు ఏమీ లేదు, పని చేసుకోవడానికి పొలాలు లేవు, వ్యవసాయం చేయడానికి మరి పొలాలు లేదు మా మగవాళ్ళకి, మరి మాకు వేరే బిజినెస్ చేయడానికి మాకు అంత చదువులు కూడా పెద్ద పెద్ద చదువులు లేవు, మాకు అంత పరిజ్ఞానం లేదు, వ్యవసాయం తప్పితే మాకు ఏది రాదండి. మరి అలాగే ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా ఏం చెప్పారండి, వచ్చి ఇక్కడ మేమున్నాం, మేము కొంత సహాయం చేస్తాం, మరి సింగపూర్ లాంటి రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని కూడా నిర్మిస్తారు ఇక్కడ, మరి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అని మరి మట్టి నీళ్లు. మల్లేశ్వర్ గారు దీన్ని మోసమే అంటారు. మనం చాలా విషయాల్లో అన్యాయం అక్రమం అంటాం, కానీ ఇదైతే మోసం కిందకి వస్తుంది. నమ్మబలికి ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మబలికి మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం తీసేస్తామనేది మోసం కింద వస్తుంది. డెఫినెట్గా ఆ చీటింగ్ అనేది పాలకులు చేయటమే ఇక్కడ మనం చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. చెప్పండి మల్లేశ్వర్ గారు. ఆ రోజు మరి ఆయన కూడా చెప్పారు కదా, అప్పుడు మేమున్న ఆయన కూడా చెప్పారు కదా, మరి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాస్ 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 అని 3 సార్లు 33,000 ఎకరాల భూమి ఉండాలి మన చిన్న రాష్ట్రం అయినప్పటికీ అని మరి అంత ఉండాలి అని చెప్పారు కదండి. ప్రతిపక్షం అధికారం మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది కదా అని నమ్మామండి మేము, మరి నమ్మి భూములు ఇచ్చాము. ఈ రోజు మరి ఇంత మోసం చేశారు మరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఆనాడు ప్రభుత్వంలో ఉన్నాడు కూడా మమ్మల్ని మట్టి నీళ్లు తెచ్చి మీకు ఇదే గతి, ఈ మట్టే నీరు మీకు, ఈ రెండే మీకు అన్నట్టుగా మమ్మల్ని మోసం చేశారండి. మరి ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అతిపెద్ద మోసం చేశారండి, మాట తప్పారు, మడిని దిప్పారు. మరి ఈ రోజున వాళ్ళు మాకు ఈ పరిస్థితి కల్పించారు. డిసెంబర్ 17 3 రాజధానులను ప్రకటన చేశారండి. ఆ రోజు మా గుండెల్లో ఒక అసలు అణుబాంబు లాగా పడిందండి. మేము ఎంతో బాధపడ్డాము, ఎంతో ఏడ్చాము. మరి ఎప్పుడు బయటికి వెళ్ళని ఆడవాళ్ళం మేము. ఆ రోజున మగాళ్ళు వచ్చి మీరు బయటికి రండి, మరి కాసేపు రోడ్డు మీద కూర్చోవాలి, ఒక గంట కూర్చోవాలి, మరి ఇలా జరిగింది, మనకు అన్యాయం జరిగింది, ప్రభుత్వం మనల్ని మరి ఇలా మోసం చేసింది, మరి మాట తప్పారు అని చెప్పి రమ్మన్నారండి. 3 ఆడవాళ్ళం వెళ్ళామండి మా మందిరం శిబిరంలో. సిగ్గుపడతా చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, మరి బయటికి వెళ్ళని ఆడవాళ్ళం కదండి, కూర్చోవాలండి, చాలా సిగ్గు చేసింది. నేను ఫస్ట్ రోడ్డు మీద కూర్చున్నానండి, నాతో వచ్చిన వాళ్ళు కొంచెంసేపు ఆలోచించి వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆ తర్వాత అందరూ రావటం జరిగింది. ఒక గంట కూర్చొని వద్దాంలే అనుకున్నాము. ఆ గంట పోయి, రోజులు పోయి, మరి 300 రోజులు ఉద్యమం చేశామండి ఇవాళ ఎండలో కూర్చొని. మల్లేశ్వర్ గారు, మీరు అన్నారు కదా ఇంటి నుంచి బయటకి రాని వాళ్ళము ఏదో అవసరానికి తప్ప ఇట్లా ఒక అడుగు వేసాను ఫస్ట్ అని. మీరేసినటువంటి ఆ ఒక అడుగు అనేది ఒక మహోద్యమానికి నాంది పలికింది. ఇవాళ చూస్తున్నాం మనం ఏం జరుగుతుందో. ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తూ ఉంది, దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. మొక్కవని ధైర్యంతో మహిళలే ముందుండి నడుపుతున్నారు. మీ అడుగు అనేది డెఫినెట్గా ఒక సినిమాలో పాటు ఉంటుంది, ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు వేయరా అటో ఇటో ఒక అడుగు అన్నట్టుగా అంకురం సినిమాలో డైలాగ్ ఉంటుంది. అట్లా మీరు దానికి అంకురార్పణ చేశారు. అట్లా వాళ్ళ శిరీష్ గారు కానీ శైలజ గారు కానీ ఎంతోమంది, కొన్ని వందల మంది రైతులు, దళితులు, మైనారిటీలు ఎంతో మంది శిబిరాల్లో ఇవాళ అక్కడ వచ్చి చేస్తా ఉన్నారు దాని మీద ఆ రకంగా ఆ ఉద్యమం. మల్లేశ్వర్ గారు, అవునండి, వేల మంది చేస్తున్నారండి అదే ఉద్యమం. మాకు ఇవాళ ఆ రోజు రోడ్ల మీద మేము శిబిరాలు టెంట్లు ఎండగా ఉంది, ఎండలోనే కూర్చున్నామండి ఒక 2 నెలలు. మరి టెంట్ వేసుకుంటే ఆ టెంట్ ను కూడా పీకేశారండి పోలీసు వాళ్ళు వచ్చి. ఆ ఎండలోనే ఉద్యమం చేశాము. మరి అలాగే మేము ఆ తర్వాత ప్రైవేట్ రోడ్ల మీద కూర్చోడానికి వీల్లేదు అని ఎన్నో మైలురాళ్ళు ఎదురు దాటి వచ్చామండి. మరి మమ్మల్ని కేసులు పెట్టడం జరిగింది రోడ్ల మీద. మరి డిసెంబర్లో మా పాపని బూటికాళ్ళతో పెట్టి పోలీసులు తొక్కడం జరిగిందండి మా పాపని. మరి ఎంటెక్ చదివిన పాప అండి, మరి ఎంతో ఫ్యూచర్, ఎంతో భవిష్యత్తు ఉందండి ఆ పాప. ఏమి లేదండి, సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెట్టారండి. ఆ పోస్టులు పెట్టారని మేము కేసు పెట్టుకుందామని ఒక ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ పేర్లది ఒక లెటర్. మరి ఆ రోజు లోకేష్ బాబు గారు వచ్చారండి. ఆ లెటర్ లోకేష్ బాబు గారు చూపిద్దాం మరి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారని. ఆ లెటర్ నా చేతిలో ఉంటే ఆ రోజే వచ్చిందండి మా పాప. తన ఉద్యమంలో కూడా ఉండదు, వెస్ట్ గోదావరిలో ఉంటుంది. మరి ఆ లెటర్ లోకేష్ గారికి ఇవ్వటం చూసారండి. ఆ మరుసటి రోజే, 3 రోజే కరెక్ట్ గా మా పాపను గుర్తు పెట్టుకోమని మా పాపను మన తొక్కడం జరిగిందండి. మరి మా మీద కేసులు పెట్టి మరి నా భర్తని షర్ట్ కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారండి. ఆ టైంలోనే తను అడ్డగించిందని తను తొక్కారండి. సరే, అది మాకేం బాధ లేదండి, మా ఆరోగ్యాలు పోయినా మరి ఎంత త్యాగం చేశాం కాబట్టి మాకు మరి ఏదైనా రాష్ట్ర రాజధాని కొనసాగిస్తే మనం బాగా ఉంటుంది. అన్ని ఇబ్బందులు పడ్డామండి, ఎన్ని కేసులండి. మరి దుర్గగుడికి వెళ్తుంటే
మహిళల్ని సూదులు తగ్గించారండి, సూదులు సూదులు ఎక్కడి నుంచి వచ్చినాయండి, పోలీసులకి సూదులు తగ్గించారు, మా పొంగల గిన్నెలు కింద పడేశారు, లాఠీ చార్జ్ చేశారు, మన పానీకుండా చేశారు, మాకు మొక్కండి, మా మొక్కులను తీర్చుకునే హక్కు మాకు లేదా, అమరావతి ప్రజలకు లేదా అండి, మేము అలాగే అడుగుతున్నాం. మరి మేము ఓకే మామండి, చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతాను. మీరంటగా మీ త్యాగం వృధా పోదు, మీ పోరాటం కూడా వృధా పోదు. డెఫినెట్గా అమరావతి రాజధాని మీరు అన్నట్టుగా ఒక్కళ్ళు ఒక ఆస్తి లేకపోతే ఒకళ్ళు ఇచ్చారు, మీరు అది మొత్తం రాష్ట్రం కోసం ఇచ్చారు. మీరు చేసిన పోరాటం అనేది లేదంటే మీ పాపకి మీద చేసిన దౌర్జన్యం కానీ, మీ భర్త మీద దౌర్జన్యం కానీ, మీకు పడిన ఇబ్బంది అంటున్నారు. అట్లనే ఇండివిజువల్గా అందరికీ ఆ పరిస్థితి వచ్చింది. బట్ మీరు పడుతున్న ఆ బాధ మీకోసం కాదు, అమరావతి కోసం, రాష్ట్రం కోసం అనే విషయం అందరికీ కూడా తెలుసు. అది డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉద్యమాలు ఆశయాలు జరుగుతున్నాయా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. రాష్ట్రం మొత్తం కూడా అమరావతి కోసం నిలబడి ఉంది అనేటువంటి విషయం తెలుసు. టీ5 కూడా మీ పక్షాన నిలబడి ఉంది, డెఫినెట్గా నిలబడుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చేర్చుకోండి. సార్ శైలజ గారితో మాట్లాడదాం. శైలజ గారు, రేపటికి 300 రోజులు, మహోద్యమానికి 300 రోజులు అయితే అక్టోబర్ 22 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. శంకుస్థాపన జరిగి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి, కాబట్టి ఈ సందర్భంగా మొన్ననే మీరందరూ కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. బట్ 22వ తారీఖు అనేది ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని పరిస్థితి ఏంటి అనేది ఒకసారిగా ఢిల్లీ వాళ్ళకి లేదంటే మోడీ గారి దృష్టికి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటి ఏముండబోతుంది మీ కార్యాచరణ 60 రోజుల్లో శైలజ గారు? ఇప్పుడు ఏదైతే ఈ 299 డేస్ గా ఉద్యమం జరుగుతుందో, ఇక్కడ ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవట్లేదు దాన్ని, ఆ గోడు విన అంటే ఇంతమంది రైతులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు అమరావతే కావాలని ఏదో ఒక విధంగా ప్రజలు చెప్తున్నా కూడా మరి ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అంటే ఢిల్లీ మెయిన్ ఎందుకు వెళ్ళామంటే అండి, ఇక్కడ ఏ అయితే పరిస్థితులు ఉన్నాయో అవి అక్కడున్న అన్ని పార్టీ నాయకులు కానీ వాళ్ళందరికీ కూడా వివరించి, మీకు అవకాశం వచ్చినప్పుడు అమరావతికి మద్దతు తెలపండి అని అడగటానికి వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళాక మేము సిగ్గుపడే విషయం ఏంటంటే, అట్లీస్ట్ మేమంటే ఆంధ్ర ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయో దాని గురించి కూడా మనకంటే చాలా బాగా మిగతా రాష్ట్ర నాయకులు కానీ జాతీయ స్థాయి నాయకులు కానీ, ఏదైతే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కానీ నాయకులు కానీ అందరికీ చాలా బాగా తెలుసండి. మీ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి మీ రాష్ట్రం ఇలా ఉంది, ఎటువైపు వెళ్తుంది, ఎందుకు ఇలాంటి ఒక నిర్ణయం ఏదైతే రాష్ట్రానికి మంచిది కాదో ఎందుకు అలాంటి నిర్ణయం మీ ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడు, ఒక తుగ్లక్ని మించి నిర్ణయం తీసుకుంటున్నారు, ఇది వాళ్ళ మాటల్లోనే మేము వినాల్సి వచ్చిందంటే, ఒకప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ గురించి సగర్వంగా చెప్పుకునే రాష్ట్రం అంది, మేము చాలా కూడా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం మా రాష్ట్రం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుందని. కానీ ఇదే రోజు మా రాష్ట్రం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది కానీ ఇంకో విధంగా మాట్లాడుకుంటుందని చాలా సిగ్గు కూడా పడ్డాము. ఏదైతే మరి వాళ్ళందరూ కూడా మేము ఢిల్లీ వెళ్ళినా వాళ్ళందరూ మాకు బాగా మద్దతు ఇచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ధైర్యాన్ని కూడా మాకు ఇచ్చారు. ఆ ఉద్దేశంతోనే ఏదైతే మరి మొదట్లో ఆ డిసెంబర్ నుంచి అయితే ఫిబ్రవరి మార్చ్ స్టార్టింగ్ వరకు ఉద్యమం కూడా ఎలా సాగిందో మనం అందరం చూసాము. ఆ తర్వాత మరి కోవిడ్ రావటం వల్ల కానీ కొంచెం ఉద్యమం స్లో అయినా కూడా మళ్ళీ 3 సంతకాలు, ఐ మీన్ 3 రాజధానుల బిల్లు కానీ సిఆర్డీ రద్దు బిల్లు మీద కానీ గవర్నర్ సంతకం చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడి నుంచి కూడా మేము ఉద్యమాన్ని యాజ్ జేఏసి అంటే ఢిల్లీలో కూడా కొంతమంది అడగటం ఏంటంటే 29 గ్రామాల్లో జరుగుతుందా ఉద్యమం లేకపోతే మొత్తం జరుగుతుందని, మేము చెప్పింది ఒకటే ఒకటి, 29 గ్రామాల్లో రోజు జరుగుతుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మనసులో ఉంది వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, ఎందుకు ఉద్యమం మీకు ఫిజికల్ గా కనపట్లేదు లేకపోతే బయట కనపట్లేదు అని ప్రభుత్వ ఆంక్షలు కానీ వాళ్ళు పెట్టే ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే వ్యాపార పరంగా పెట్టడం కానీ ఇబ్బందులు ఇవన్నీ భయపెట్టడం కానీ లేకపోతే మీకు రావు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కానీ అమ్మఒడి కానీ విద్యా ఇలాంటివన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్ని రావని కూడా ఒక ప్రతి ఒక్క లేదైతే వీళ్ళు గ్రామ వాలంటీర్లు అనే ఒక స్పై వ్యవస్థ పెట్టారో అది నిజంగా ప్రజలకు హెల్ప్ చేస్తుందో లేదో అండి, గవర్నమెంట్ కి హెల్ప్ చేసే విధంగా ఫ్యూచర్ లో వాళ్ళు రాజకీయాలకి పనికొచ్చే విధంగా ఒక స్పై వ్యవస్థ లాంటిది పెట్టి ప్రతి ఒక్క నిఘా వేసుకొని ఎవరు ప్రభుత్వానికి ఎదురంటే మనం తప్పు చేసినట్టు ఒక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఆలోచన బట్టే
ఆ రాష్ట్ర పరిస్థితి ఉంటుంది. సో ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందంటే ఒక ఏదైతే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో ఆ అధికారి వల్లే అని ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మరి బయటకు వచ్చి ప్రశ్నించడం కానీ జరుగుతున్నా వాళ్ళ నోరు నొక్కేయటం ఏదో ఒక విధంగా ఇందాక అనుకున్నట్టు బెనిఫిట్స్ రూపంలో మీకు రావు అని చెప్పటము, లేకపోతే ఇల్లుల దగ్గర కూడా మా దగ్గర ఉండే ఒక సింగర్ ఒక ఉద్యమకారుడు పాటలు పాడుతూ ఉంటాడండి ఉద్యమంలో రమణ గారని, ఆయన ఉద్యమంలో తిరుగుతున్నారని చెప్పి ఏదైతే మరి ఆ సెంటు స్థలం మరి పేదలకు ఇస్తామని చెప్తున్నాము, ఆయనకు ఆ భూమి ఆ సెంటు స్థలం కూడా రాకుండా చేయటం, డైరెక్ట్ గా చెప్పటం నువ్వు ఉద్యమం నుంచి పనిచేస్తున్నావు అమరావతి పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఎలిజిబుల్ కాదు నీకు ఇవ్వవు. సో ఇలా అనేక కారణాల వల్ల కూడా ప్రజలు పూర్తిగా బయటికి రాలేకపోతున్నారు. కాకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. ఎందుకంటే ప్రజలందరికి కూడా తెలుసు అమరావతి అనేది మనందరి కోసం. ఆ రోజు అమరావతి ఎలా ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉంది, ఈ రోజు అమరావతి లేదు అంటే వాళ్ళు ఉందని చెప్తున్నారు కానీ ఓ మనం అర్థం చేసుకొని లేనట్టే వాళ్ళ ఉద్దేశంలో. సో లేదన్నప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అమరావతి వల్ల లాభపడింది రైతులే కాదు నష్టపోయింది రైతులే కాదు, అమరావతి వల్ల లాభపడింది నష్టపడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి జిల్లా వాళ్ళు కూడా. సో ఈ రోజు అక్కడ ఒక రాజధాని వస్తుందని ఎంతో మంది వ్యాపారస్తులు కానీ ఆర్ నార్మల్ పీపుల్ ఈవెన్ ఐ యాజ్ అ నార్మల్ పర్సన్ ఏదో కొంత అక్కడ హ్యాపీనెస్ పెట్టినప్పుడు కొనుక్కోవటం, ఎందుకంటే ఫ్యూచర్ పనికి వస్తుంది పిల్లలు పనికి వస్తుందని ఎంతో కొంత అలా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నష్టపోయిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో పూర్తి మద్దతు అయిందండి. సో దాన్ని కొంచెం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంది అమరావతి ఉండాలి మేము సమయం వస్తే దానికోసం బయటకు వస్తాం అనే ఉద్దేశం ప్రతి ఒక్కరు మనసులో ఉంది కాబట్టి ప్రస్తుతం జేఎస్ ఆ విధంగా ప్రయాణిస్తుంది అనమాట. అంటే జిల్లాల వారీగా మొదలు పెట్టామండి ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి అక్కడ అన్ని పార్టీల్లో కలిసి, ఎందుకంటే ఈ రోజు మరి అమరావతికి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి ఒక్క అధికార పార్టీ మరి తప్పితే. ఓకే సరోజ్ గారు, మీరు అన్నట్టుగా లేదా రాజకీయ పార్టీల మద్దతు అంతే ఉంది, మీరు అన్నట్టుగా ఉద్యమం అంటే అందరూ రోడ్ల మీదకి వచ్చి చేసే పరిస్థితి ఉండదు, మనం చూసాం అనేక అంశాల్లో చూసాం ప్రత్యేక హోదా సాధనని మీరు చెప్పినప్పుడు పెద్ద ఎత్తున జనమందరం తరలొచ్చారా, లేదంటే రాష్ట్ర విభజన టైంలో విభజన విషయంలో అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్నాయి మా పరిస్థితి ఏంటని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారా, అప్పట్లో అనుకున్నాం ఉద్యమం జరుగుతామంటే ఆ స్థాయిలో లేదనమాట, కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత పరిస్థితి చూసాం మనం. సురేష్ గారు, డెఫినెట్గా ప్రజల్లో ఆ చైతన్యం ఉంటుంది ఈ ప్రాంతంలోనే జరుగుతుంది ఉద్యమం, రైతుల ఉద్యమం కాదు ఇది అమరావతి ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉద్యమం చూసాం మనం, తిరుపతిలో కాదు అనేక చోట్ల చాలా చోట్ల కూడా దీని సంఘీభావంగా ర్యాలీలు చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా ఇవాళ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ మద్దతు అనేది ఉంటుంది. సురేష్ గారు, విజయ్ గారు, రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాట పట్టం ఉండబోతా ఉంది, ఎందుకంటే సహజంగానే ఇన్ని రోజులు అయింది కదా చేయలేమేమో అనేటువంటి భావజాలం ఇందాక అన్నారు మొదట్లో, ఏదో ఒక రోజు రెండు రోజులు అనుకొని వచ్చిన పరిస్థితి, ఏదో కొద్దిసేపు మనం కూడా సంఘీభావం చేద్దామని చెప్పే పరిస్థితి, సహజంగా మహిళల ఉద్యమంలో అట్లానే ఉంటారు ఒక రోజు లేదంటే ఓ సందర్భంలో ఓటం కానీ వాటి ముందుండి నడుపుతున్న పరిస్థితి కదా. అవునండి, ఇక్కడ మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడే మేము ఆల్మోస్ట్ కరోనా ఢిల్లీలో తీవ్రంగా ఉందని తెలిసి కూడా ఆల్రెడీ మా జీవనాధారమైనటువంటి భూములను త్యాగం చేసేసాము, కానీ ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే అందరికి మన గోడు వినిపించాలి అనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించే మేము ఢిల్లీకి వెళ్ళామండి. అలాంటప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా కరోనా సిచ్యువేషన్ లో ఇళ్లలో నుండి బయటికి రానటువంటి సిచ్యువేషన్, అలాంటి సమయంలో కూడా మేము కరోనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ దేశ శిబిరాల్లో కూర్చోవటం, వేరే నియోజకవర్గాలకు వెళ్ళడం, అక్కడ కూడా మా వాణిని వినిపించటం, ప్రజలను చైతన్యపరచడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక్క విషయం, ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకెన్నాళ్ళు చేస్తారులే, వాళ్ళు ఇంకా క్లోజ్ చేసేస్తారు శిబిరాలు అన్నటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనా సిచ్యువేషన్ లో ప్రాణాలకు తెగించి కూడా మేము శిబిరాల్లో కూర్చుంటున్నాము, వేరే నియోజకవర్గాలకు వేరే జిల్లాలకు వెళ్ళి మా అమరావతి వాణిని వినిపిస్తున్నాము, అంటే మేము ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇప్పటి వరకు ఈ ఉద్యమాన్ని వెనక తగ్గేదే లేదు. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ లాగా చూసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ అదే ప్రజలు ఈ రోజు అర్థం చేసుకున్నారు మనల్ని ఎప్పటికీ ఈ అమరావతి బాగుపడితే కేవలం ఎస్సీల మీద నిజంగా ప్రేమ ఉంటే, దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే, దళితుల మధ్య 4 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి రాజధానిని తీసుకొని వెళ్లరు,
అలాంటిది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకుని వెళ్లాలన్న ప్లాన్ చేస్తున్నారంటే అక్కడ అర్థం ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికీ ఓటు బ్యాంక్ గానే చూడాలి, వాళ్ళు ఎప్పటికీ పైకి రాకూడదు, వాళ్ళ అభివృద్ధి చెందకూడదు అనేది ప్రభుత్వం యొక్క దృష్టి అనేది అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే 26,000 మంది రైతులు చిన్న చితక రైతులు, అందులో ఆ 26,000 మంది పైన ఉన్న రైతులు కూడా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాజధాని తీసుకెళ్లడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటనేది వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏదో చిన్న చిన్న ప్రయోజనాలు చూపించి వీళ్ళని మా వైపు తిప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ తప్పకుండా ప్రజలందరిలో కూడా చైతన్యం వచ్చింది, తప్పకుండా బుద్ధి చెప్పే రోజు అయితే దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది, ఎవరు కూడా వాళ్లకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంతమంది రాకపోవచ్చేమో పక్క జిల్లాల వాళ్ళు కానీ ఎవరైనా, కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో అమరావతిని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశం అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి ఉద్యమం ఇకముందు అయితే అన్ని సంఘాలని కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను అన్ని కులాల సామాజిక వర్గాలని కలుపుకొని రాష్ట్రం మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామండి. ఆ దానికోసమే నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో అన్ని ప్రజాసంఘాలు అన్ని వర్గ సామాజిక వర్గాల సంఘాలు అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు, అమరావతిని సాధించే వరకు మనం ఒకే తాటి మీద ఉండి అమరావతిని సాధించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసే కుట్ర ఇక్కడ జరుగుతుంది, వాళ్ళని ఎప్పటికీ కూడా ఓటు బ్యాంక్ గానే చూడాలనుకుంటున్నారు, వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకే ఇక్కడ నుండి రాజధాని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇకనైనా చైతన్యంగా చైతన్యపరిచి మనం అందరినీ మనం ఈ అమరావతిని కాపాడుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లోని ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి కార్యాచరణ వాళ్ళు రూపొందించడం జరిగిందండి. ఓకే సురేష్ గారు, మల్లేశ్వర్ గారు, ఇందాక నుంచి అదే నా ఆత్మస్థైర్యం పోరాటం, ఎందుకంటే 299వ రోజు రేపు 300 చేరిపోతా ఉంది. నేను ఒక మాట అన్నారు, సహజంగా 200 రోజులు 300 రోజులు అంటే ఒక ఫంక్షన్ లేదంటే ఏదో గొప్పగా చెప్పుకునే పరిస్థితి, బట్ ఇవి గొప్పగా చెప్పుకునేటువంటి సంఘటన కూడా కాదు, ఇది ఒక రకంగా బాధపడాల్సిన పరిస్థితి. 300 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నా కూడా కనీసము చేమగుట్టినట్టు కూడా లేకుండా లేదా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం 300 రోజులను చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఆ 300 రోజుల పాటు ఉద్యమం చేసి ఇంకో 300 రోజులైనా కూర్చుంటామని మీరందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, కాబట్టి ప్రభుత్వం కదులుతుందా లేదా అనేటువంటి మాట మీద చూస్తున్నాం. బట్ ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కూడా ప్రధానంగా ఉంది, 5 సంవత్సరాలు అయింది కాబట్టి అని. బట్ ఎటువంటి స్ఫూర్తి ఉంది ఇంకా మల్లేశ్వర్ గారు, ఎందుకంటే మీరు గ్రామాల్లో ఉంటున్నారు, మిగతా రైతులు ఉన్నారు, ఒక్కోసారి కొంత ఆత్మస్థైర్యం సడలుతూ ఉంటుంది, బట్ ఎక్కడా కూడా మాకైతే అనిపించడం లేదు, ఎక్కడ ఆత్మస్థైర్యం సడలినట్టు ఏ దశలో కూడా ఏ రోజున కూడా అనిపించలేదు ఆ మాట. మల్లేశ్వర్ గారు, విజయ్ గారు, మేము ఉద్యమం చేస్తుంటేనండి అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి అలాగే లాఠీ ఛార్జ్ చేసిన, లాక్డౌన్ లో ఇళ్లలో కూర్చొని ఉద్యమం చేసినా కూడా ఈ ప్రభుత్వం మా మీద కేసులు పెట్టించిందండి. ఎవరింట్లో వాళ్ళు ఉద్యమం చేసుకుంటున్నారు, 4 ముగ్గురు ఇంట్లో కుటుంబ సభ్యులు 4 ఉంటారు కదండి, ఆ 4 కూర్చొని ఉద్యమం చేసుకున్నా కూడా మా మీద, మహిళల మీద అండి, ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు ఉన్నాయండి ఇక్కడ అమరావతి మహిళల మీద. అలాగే మేమే భయపడేది లేదండి, ఉద్యమానికి వెనక తగ్గేదే లేదు. ఇప్పటికి పడడానికి కష్టాలన్నీ పడ్డాము, అనుభవించాము, ఇక రాటు తేలిపోయామండి. ఏ కొంచెం ఒక్క అంగుళం అడుగు కూడా మేము వెనక్కి తగ్గేదే లేదండి. మేము ఇచ్చిన భూమి మరి ఎంతో త్యాగం చేశారు, 33,000 ఎకరాలు 29 గ్రామాల రైతులు ఇస్తే కొన్ని నెలలు అసలు ఎవరికి తెలియలేదండి. మీకు డబ్బులు వచ్చినాయి, మీరు డబ్బులు తీసుకుని భూమి ఇచ్చారు, మీకేంటి అన్నారండి ప్రజలు, వాళ్ళకి తెలియక ఈ ప్రభుత్వం అలా ప్రచారం చేసింది. ఇప్పుడు ఆల్రెడీ 13 జిల్లాలు అందరికీ తెలిసిందండి, మేము చేసిన త్యాగం తెలిసింది. మేము ఇచ్చిన 75 సెంట్ భూమి ప్రభుత్వానికే కదండి, మరి అది ప్రజలకే కదా, ఆంధ్ర రాష్ట్రానికి త్యాగం చేశాము. అలాగే ఆ భూమి అందరికీ ఉపయోగపడింది కాబట్టి 13 జిల్లాల వాళ్ళు కూడా మా ఉద్యమానికి భాగస్వాములు అవ్వండి, మాకు మద్దతు పలకడానికి మేము కోరుతున్నామని మేము మీడియా ద్వారా. అలాగేనండి, ఇక్కడ ఇన్ని బాధలు పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తుందండి, అసలు ఇక్కడ ఉద్యమమే లేదు, అక్కడ కూర్చుంది ఏదో 2 గ్రామాల్లో చేస్తున్నారు, అక్కడ మరి రైతులే లేరు అన్నారండి. ఎన్నిసార్లు చూపించామండి మేము రైతులం, పేడ్ ఆర్టిస్టులం కాదు అని ఆధార్లు చూపించాం, మా డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయి. మరి మేము రైతులం కానప్పుడు మీరు 4 కోట్ల రూపాయలు మీరు ఎలా మాకు కౌలు చెక్కులు వేశారండి మాకు, మరి అది రైతులం కాబట్టేగా. అసలు ఎన్ని మాటలు మాట్లాడతారండి, ఏం మాట్లాడండి, ప్రభుత్వ ప్రతినిధులు ఎలాగేనండి మాట్లాడేది అసలు రైతుల మీద. రైతు ఇంకెక్కడైనా సరే ఇప్పుడు వీళ్ళు పెట్టే బాధలు, ఈ ప్రభుత్వం పెట్టే బాధలను చూస్తే దేశంలో ప్రభుత్వ అవసరాలకి భూమి కావాలనుకున్నప్పుడు ఎవరైనా ఒక సెంటు నేలని, ఒక గజ నేలను రైతులు ఇస్తారా అండి?
మాకే అనిపిస్తుందండి ప్రభుత్వాలకు భూములు ఇవ్వకూడదు, మనం ఇన్ని కష్టాలు పెట్టారు ఈ ప్రభుత్వం పెట్టింది మనల్ని, దేశంలో ఎక్కడ ఎవరు ఇవ్వకూడదని మాకే అనిపిస్తుంది. మరి అలాగే ఈ ఉద్యమం చూసే వాళ్ళందరూ కూడా ముందు ముందు మరి ప్రభుత్వానికి భూమి అవసరమైతే ఎవరు ఇస్తారండి ఈ భూమిని, మరి ఎక్కడ తీసుకొచ్చి వీళ్ళు కట్టడాలు కడతారు, ఎక్కడ భూమిని తీసుకొచ్చి మీరు వీళ్ళు చేస్తారండి ప్రభుత్వ అవసరాలకి. అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యమాన్ని మరి పక్క రాష్ట్రాలు కూడా చూసి మరి వాళ్ళు కూడా ఇలాగే మూడు రాజధానులు పెట్టుకుంటామని అనుకుంటారండి, అప్పుడు దేశం అంతా మరి విధ్వంసం అవుతుంది కదండి. మీ ప్రభుత్వం ఏమి సందేశాన్ని ఇస్తుందండి అసలు దేశానికి, ఏమి చెప్తున్నారండి? వీళ్ళు అంటారండి ఈ ముఖ్యమంత్రి గారు కానీ మరి ప్రభుత్వ ప్రతినిధులు కానీ వీళ్ళు అసలు అధికారం ఒక్కటి అనిపిస్తుందండి విజయ్ గారి వాళ్ళ, మాకు ఒకే ఒకటి అనిపిస్తుంది, ఓటు వేసేటప్పుడు ఒకసారి కాదు 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి ఓటు వేయాలి అని ఇప్పుడు అనిపిస్తుందండి. ఒక నేర చరిత్ర కలిగిన ఆర్థిక నేర చరిత్ర కలిగిన వాళ్ళని తీసుకొచ్చి పదవుల్లో కూర్చోబెడితే రాష్ట్రానికి ఇలా విధ్వంసం సృష్టిస్తారు, మరి రాష్ట్రాన్ని కూడా మరి సర్వనాశనం చేస్తారు, మరి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, మరి వాళ్ళు ఎలా ఆర్థిక నేరగాళ్ళో వాళ్ళకి ఎలా నేర చరిత్ర ఏవన్నీ ఏ టూలు ఎలా నేర చరిత్రలో ఉన్నాయో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలను కూడా నోరెత్తితే గొంతు నొక్కేస్తున్నారండి, ఏదైనా అవినీతి మీద ప్రశ్నిస్తే నొక్కేస్తారు. అమరావతి రైతులనే కాదండి రాష్ట్రం అంతా అంతే, ఎక్కడ ఏది అవినీతి జరిగినా ప్రశ్నిస్తే గొంతు నొక్కేసి అయితే వాళ్ళ మీద కేసులు బనాయించడం, మరి వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టడం ప్రతి చోట అంతే జరుగుతుందండి. అసలు మాకు అనిపిస్తుందండి ఇంతకు ముందు పరిపాలన ఎంతో మంది ముఖ్యమంత్రులను మేము చూసాం, మాకన్నా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు శిబిరాల దగ్గర, ఇలాంటి పరిపాలన ఎప్పుడు జరగలేదండి రాష్ట్రంలో, మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు, మరి ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి పరిపాలన జరుగుతుంది. మరి అది ఎవరికి అర్థం కాని ప్రశ్న మల్లేశ్వర్ గారు, ఇలా ఎందుకు జరుగుతుందని ఒక అమరావతి అంశమే కాదు కదా మిగతా అంశాలు కూడా చూస్తున్నాము, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మీరు అన్నట్టుగా చాలా మంది ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఏంది పరిస్థితి అని కూడా తలబట్టుకున్న పరిస్థితి. బట్ ఎనీహౌ శైలజ్ గారు, శిరీష్ గారు, మల్లేశ్వర్ గారు, మీతో పాటు ఉద్యమంలో ముందుండి పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా TV5 సెల్యూట్ చేస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా ఉద్యమానికి అండగా ఉంటుంది, రైతులు అంటే మహిళలే కాదు మిగతా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, జరుగుతుంది. అమరావతి విజయం అనేది కేవలము రైతుల విజయం, అమరావతి విజయం కాదు, అది ఆంధ్రప్రదేశ్ విజయంగా మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ వైపు చూస్తూ ఉన్నారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా వాళ్ళందరూ వచ్చి పాల్గొన్నారా లేదనేది కాదు, విజయం కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా సహజ న్యాయం అనేది కూడా ఒకటి ఉంది, న్యాయదేవత పక్కనే ఉంది కాబట్టి పక్కనగా న్యాయం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కి విజయం చేకూరుతుందని మనం భావిద్దాం. 300 రోజుల సందర్భంగా రేపు జరిగేటువంటి యాక్టివిటీ కూడా ఉంది, దాన్ని కూడా మనం TV5లో రెగ్యులర్గా పెద్ద ఎత్తున ప్రసారం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ్ గారు, శిరీష్ గారు, మల్లీశ్వర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ.